ఇది ఓ తమిళ దర్శకుడి రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఆ కోలీవుడ్ దర్శకుడి పేరు ఎస్ఆర్ బాలకృష్ణన్ స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు ఈ దర్శకుడు ఆ తర్వాత కాదల్ ఇలవాసం అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్ళీ అసిస్టెంట్గానే తన కెరీర్ను కొనసాగిస్తూ ఉన్నాడు ఇతను సరిగ్గా రెండు వేల నాలుగవ సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా షూటింగ్ సెట్లో ఓ జూనియర్ ఆర్టిస్టును చూశాడు బాలకృష్ణన్ ఆమె పేరు సంధ్య అప్పటికే ఆమె వయసు కేవలం పద్దెనిమిదేళ్లు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది సినిమా హీరోయిన్ కావాలని ఒక గ్రామం నుంచి వచ్చింది కానీ కళలో కనడం వేరు ప్రాక్టికల్గా కష్టాలు వేరని ఆమెకు చెన్నై వచ్చాకే అర్థమైంది హీరోయిన్ కాలేనని తెలుసుకుని తిండి కోసం జూనియర్ ఆర్టిస్ట్గా జాయిన్ అయిపోయింది ఆ టైంలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న బాలకృష్ణన్ ఆ అందమైన ఆ యువతిని చూశాడు లొకేషన్లో జూనియర్ ఆర్టిస్టులకు బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ బాలకృష్ణన్ చెబుతూ ఉండగా సంధ్య పరిచయమైంది ఆమెను చూసి ఇష్టపడ్డాడు బాలకృష్ణన్ ఏకంగా అసిస్టెంట్ డైరెక్టర్ తనను ఇష్టపడడంపై సంధ్య సంతోషించింది మామూలుగా సినిమా జూనియర్ ఆర్టిస్టులను చీఫ్గా చూస్తారు వాడుకొని వదిలేయాలని తాపత్రయపడతారు కానీ బాలకృష్ణన్ మాత్రం సిన్సియర్గా ప్రేమించాడు ఇదే విషయాన్ని ఆమెకు కూడా చెప్పాడు సంధ్య కూడా సంతోషించింది తనకు మంచి వ్యక్తి ప్రేమికుడిగా దొరికాడని భావించింది భవిష్యత్తులో అతను మంచి డైరెక్టర్ అయితే తన జీవితం కూడా బాగుంటుందని ఆలోచించింది ఇక ఇద్దరికీ కులాలు ఆర్థిక అసమానతలు ఉన్నా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు మరీ ముఖ్యంగా బాలకృష్ణన్ కుటుంబ సభ్యులు సంధ్యని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు అయినా సరే ప్రేమించిన యువతి కోసం బాలకృష్ణన్ తన వారిని కూడా దూరం పెట్టేశాడు అలా వారిద్దరి మధ్య పెళ్ళై పదిహేడేళ్లు గడిచింది బాలకృష్ణన్ సంధ్య దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు ఇద్దరూ కూడా టీనేజ్ వయసుకు వచ్చేశారు అయితే సంధ్య తమ ఇంటి దగ్గరలోని ఒక వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుందని బాలకృష్ణన్ గ్రహించాడు ఒకవైపు సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూ బాలకృష్ణ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు కానీ భార్య ప్రవర్తన అతనిని వేధించింది తాను ఎంతో ప్రేమించిన అమ్మాయి ఇలా నిజాయితీగా లేదని బాధపడ్డాడు పద్ధతి మార్చుకోవాలని సంధ్యకు చెప్పుకొచ్చాడు అయితే ఆమె మాత్రం నన్నెందుకు అనుమానిస్తున్నావు నాకు ఏ వ్యక్తితోనూ ఎలాంటి సంబంధం లేదని కళ్ళీళ్లు పెట్టుకుని పిల్లల మీద ప్రమాణం కూడా చేసింది ఈ గొడవల మధ్యలోనే బాలకృష్ణకు ఒక సినిమా ఛాన్స్ కూడా వచ్చింది అదే కాదల్ ఇలావాసం దీనిని తాను ఎంతో ఆసక్తిగా తీయాలనుకున్న నిర్మాతలు మారడం ఇతరులు వేలు పెట్టడంతో నానా కంగాళీగా మారి అట్ర ఫ్లాప్ అయింది రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ మూవీ తర్వాత బాలకృష్ణన్ సినిమా కెరీర్ ముగిసిపోయింది మళ్ళీ అసిస్టెంట్గానే ఆయన ఉన్నారు లేదంటే ప్రొడక్షన్ హౌస్లో సాయంగా ఉంటూ గౌరవంగానే బ్రతుకుతున్నాడు ఇక సంధ్య మాత్రం వింతగా ప్రవర్తించటం కొత్త వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటంతో రగిలిపోయాడు బాలకృష్ణన్ కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తున్నానని తన ప్రియుడిని కలుసుకునేది ఇక తట్టుకోలేక ఇల్లును మార్చేశాడు అయినా సరే సంధ్య ప్రవర్తన మీద అతనికి అనుమానంగానే ఉండేది దీంతో ఒక రోజున పిల్లలను తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించేశాడు బాలకృష్ణన్ బంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మానసిక వేదనకు గురి చేస్తుందని బాలకృష్ణన్ రగిలిపోయాడు ఆ ఆవేశంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు సంధ్యను చంపితే కానీ తన పగ చల్లారదనుకున్నట్టుగా హత్యకు ప్లాన్ చేసుకున్నాడు మనోవేదన అతన్ని హంతకుడిగా సైకోగా మార్చేసింది అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న సంధ్యను నరికి చంపాడు అంతటితో ఊరుకోలేదు ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి పది చిన్న చిన్న పాలిథిన్ బ్యాగుల్లో సర్దాడు ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేశాడు బట్టలను దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టేశాడు రాత్రి సమయంలో ఆ కవర్లను వేరువేరు చోట్ల చెన్నైల్లో విసిరేశాడు అయితే పిల్లలకు తల్లి ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో తల్లిదండ్రుల దగ్గర నుంచే తండ్రికి ఫోన్ చేశారు మమ్మీ లేదు ఎటో వెళ్లిపోయిందని చెప్పాడు బాలకృష్ణన్ ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేస్తే తన ప్రియుడితో లేచిపోయి ఉంటుందని చెప్పాడు నీ కూతురి మీద నాకు విరక్తి వచ్చింది ఆమె లేచిపోయిందని చెప్పడంతో సంధ్య తల్లి షాక్ అయింది అంతకు ముందే సంధ్య తల్లిదండ్రులకు ఆమె తప్పుడు ప్రవర్తన గురించి చెప్పుకొచ్చాడు వాళ్ళు తమ కూతురికి చెప్పిన తాను నిజాయితీగా ఉన్నానని అతనే అనుమానిస్తున్నాడని భర్తపైనే దుమ్మెత్తిపోసింది అయితే అల్లుడు చెప్పిన మాటలే నిజమని నమ్మారు సంధ్య పేరెంట్స్ అయితే అంతకుమించి ఇక్కడ కూతురు కనిపించడం లేదు ముందుగా దాన్నే చూశారు ఆమె ఫోన్ కలవడం లేదు అల్లుడు చూస్తే ఎలా మాట్లాడుతున్నాడు అని తమ పరిధిలోని తూర్తుకుడిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది సంధ్య తల్లి తూర్తుకుడి పోలీసులు భర్తను విచారించినా ఫలితం లేకుండా పోయింది హత్య జరిగింది చెన్నైలో ఆమె ఫిర్యాదు చేసింది మరో చోట దీంతో ఏ యాంగిల్లో విచారించినా కూడా ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు అయితే పోలీసులు భర్తనే అనుమానించినా తనకు తెలియదనేశాడు కానీ అక్కడ తను విసిరేసిన శవం తాలూకు మొక్కలు వాసన వచ్చే స్టేజ్కి వచ్చేసాయి చెన్నైలోని ఒక మురికి కాలువ పక్కన మనిషి శరీర భాగాలు సంచి ఉన్నట్లుగా చెన్నై మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఆ మొక్కలను చూసి ఎవరో ఏంటో అస్సలు అర్థం కాలేదు ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ మొక్కలను భద్రపరిచారు శరీర భాగాలన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి వాటిలోనే పోలీసులకి ఒక క్లూ దొరికింది అదే ట్యాటో సంధ్య చేతిపై శివపార్వతుల టాటూ ఉంది ఆ చేతిని ఆ ట్యాటును ఫోటోలు తీయించి విచారణ మొదలుపెట్టారు గత వారం రోజుల్లో బయట ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులను వెతుకుతూ ఉండగా తూర్తుకుడిలో సంధ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదును బట్టి ఆమెను చెన్నై రప్పించారు పోలీసులు ఆ చేతిపై ఉన్న ట్యాటూ అంటే శివపార్వతి యొక్క ట్యాటూ చూయించి ఈ చేయి మీ కూతురిదేనా అడిగారు అంతే అవునని లభోదీపమని ఏడ్చింది ఆ తల్లి ఆ ఫోటోలను సంధ్య పిల్లలకు కూడా చూపించగా మా అమ్మ చేతి మీద ఇలాగే ట్యాటూ ఉంటుందని చెప్పారు ఎందుకంటే శివపార్వతులకు మా అమ్మ భక్తురాలు కొన్నేళ్ల క్రితం మహాశివరాత్రి రోజున చెన్నైలో ట్యాటూ వేయించుకుందని పిల్లలు పోలీసులకు చెప్పారు దీంతో హత్య చేసింది బాలకృష్ణనే అయి ఉంటాడని అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పేసుకున్నాడు తప్పెవరిదైనా సరే శివపార్వతులే తన బిడ్డను చంపిన వాడిని పట్టించిందని సంధ్య తల్లి మీడియాకు చెప్పింది కానీ దర్శకుడు బాలకృష్ణన్ వర్షన్ మరోలా ఉంది నేను జీవిత పోరాటం చేస్తున్నాను నా భార్య పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతుంటే అక్రమ బంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తుందని నా మీద గౌరవం కూడా చూపించడం లేదని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నేను ఆమె మోసాన్ని భరించలేకపోయాను నిజాయితీగా పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇచ్చాను కానీ సంధ్య మాత్రం తన సుఖం చూసుకుంది తట్టుకోలేక చంపి ముక్కలు చేశానని చెప్పుకొచ్చాడు బాలకృష్ణన్ అతను ఇచ్చిన సమాచారంతో మిగతా బాడీ పార్ట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక తమ తల్లిని తండ్రి చంపాడని తెలిసి పిల్లలు కూడా కన్నీరు మున్నీరయ్యారు తల్లి చనిపోయి తండ్రి జైలు పలు కవడంతో అనాథలయ్యారు అలా మంచి దర్శకుడిగా వెలిగిపోతున్న బాలకృష్ణన్ జీవితం తలక్రిందులైంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి